సువార్త 15వ అధ్యాయంలో వాడు ఇంకనూ దూరముగా ఉండగా తండ్రిని కాదనుకొని వెళ్ళాడు. ఎవరు? వాడు ఇంకనూ దూరముగా ఉండగా మొదట ఎవరు చూశారు? అదే కదా, తండ్రే చూశాడు. తండ్రి ప్రేమ పరిగెత్తి ఎవరు పరిగెత్తాలి? కొడుకు పరిగెత్తాలా, తండ్రి పరిగెత్తాలా? కాదనుకొని వాడి ఎడల తండ్రి పరుగులు తీస్తున్నాడు. స్లో ఫాదర్. పరుగులు తీస్తున్న తండ్రిని చూస్తున్నాం. నీ ఎడల కూడా నేటికి దేవుని ప్రేమ మారలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి ప్రేమలు మన హృదయాన్ని కరిగిస్తాయి. ఒక చాంద్ర రోగి తండ్రి యేసుక్రీస్తు పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, నా కొడుకును బ్రతికించు. వాడు చిన్నతనం నుండి వాడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు. వాడు తరచుగా అగ్నిలో నేలలో పడిపోతున్నాడు. వాడు బతికిచ్చాయా, నీ శిష్యుల దగ్గర తెచ్చాను, అది వారి వల్ల కాలేదు. యాయూరు అనేవాడు పరుగులు తీసి సమాజ మందిర పదికారి వచ్చి తండ్రి పాదాలు పట్టుకున్నాడు. నా కొడుకుని, నా కూతుర్ని బ్రతికించు ప్రభువా. ఈరోజు తండ్రి ప్రేమ కొన్ని మాటలు రాసుకుందాం. గాడ్ ద పర్ఫెక్ట్ ఫాదర్. మొట్టమొదటి విషయం, దేవుడు తండ్రిగా తన బిడ్డలను బహుగా ప్రేమించును. ఈ నోట్స్లో రాయండి మాటలు. దేవుడు తండ్రిగా తన బిడ్డలను బహుగా ప్రేమించును. మనల్ని ఏం చేస్తాడు చెప్పాలి? ఏం చేస్తాడు? బహుగా ప్రేమిస్తాడు. బహుగా ప్రేమిస్తాడు చెప్పండి. బహుగా ప్రేమించును. కరోనా టైంలో ఒక వ్యక్తి కర్ణాటక నుంచి నడుచుకొని వచ్చేసాడు. అదినా గుజరాత్ ఒరిస్సా నడుచుకుంటూ వచ్చేసారు. నడుచుకుంటూ వచ్చే బోర్డర్లో మన పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకొని చిరాల ఇంజనీరింగ్ కాలేజీ తరలించేశారు. అప్పుడు ఇన్ఛార్జిగా నేను ఉన్నాను. ఎంత భయంకరమైన పరిస్థితులు మీకు తెలుసు. ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు ఎక్కడక్కడ అరెస్టుల పర్వం. ఒక వ్యక్తి ఇంకా ఈ కరోనా టెస్టులు ఇంత ఎక్కువ చేయడానికి అవకాశం లేనప్పుడు వాళ్ళని 14 రోజులు ఒక చోటే ఉంచేవారు. పాపం అతన్ని తీసుకొచ్చేసారు పోలీసులు. ఆ తీసుకురావటం కూడా పాపం వాళ్ళకి కరోనా ఉందో లేదో కూడా తెలియదు. లేదు కూడా, కానీ వాళ్ళని పెద్ద పెద్ద కవర్ ఒకటి తొడిగి ఉరిసిక్ చేసేటప్పుడు తొడుగుతారే, అది తొడిగి అంబులెన్స్లో ఎక్కించి వెనక నుంచి మళ్ళీ వెనకుండా వెనక దించి కర్ణాటక దగ్గర బోర్డర్లో నాకు గుర్తులేదు పనికెళ్ళాడు. పనికెళ్ళి అక్కడే ఆకలి తలముట్టించిపోతున్నప్పుడు లాభం లేదు చావనన్నది వస్తానని నడవడం మొదలుపెట్టాడు. 9 రోజులు నడిచి చేరుకున్నాడు చీరాలకి. ఇక్కడే వేటపాలెం దగ్గర దేశాయపేట దగ్గర గేటు లోన వాళ్ళది. నడుచుకుంటూ వచ్చేసండి 9 రోజులకి లోన పెట్టారు. ఒకసారి అంతా రాసుకొని లోన పెట్టినప్పుడు రోజు నేను వెళ్ళినప్పుడు భయం అలాగే ఉంది. అందరు భయాలు అలాగే ఉన్నాయి. ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఇక భయం లేదు, ఏం లేదు. నేను పిలిచే దగ్గరికి ఇలారా ఏంటని అడిగితే అక్కడ పోలీసులు అందరూ అసలు అంతా ఆ సమయాలు మళ్ళీ మనం ఊహిస్తేనే భయానకంగా అనిపిస్తాయి. దూరం గురించి నేను అన్నా పోలీసులు ఆయన పిలవండి ఏంటో పెడితే ఆయన కోరిక కూడాడు. సార్ నేను పనికెళ్ళాను సార్, నేను నాకు తెలుసు ఆయన పనికెళ్ళాను. ఆ పనిలో అంత ఖర్చు అయిపోగా కొంత డబ్బులు ఉన్నాయి సార్. మా ఇంట్లో మా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. వాళ్ళు ఎట్టున్నారో ఏం తెలియదు. నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి సార్, అవి మా భార్యకి అందజేయాలి సార్, ఎలా అయినా చేయండి అని. అసలు ఆ మాట వినగానే నాకు దుఃఖం పొంగుకొచ్చింది. ఎంతో నేను ఈ దగ్గర డబ్బు, అసలు ఆయన పట్టుకోవడానికి ఇష్టపడలేదు కదా ఎవరు. భయం అలా ఉంది, ఈడెంత దూరం నడిచి వచ్చినప్పుడు మధ్యలో వీడికి ఏమన్నా అంటుకుందా అని. అది భయం. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అన్నాను. ఎంత ఉన్నాయి నీ దగ్గర? అతని దగ్గర 1800 ఉన్నాయి. ఇప్పుడు ఆయన కోరిక అంత ఏంటంటే ఆ 1800 ఎవరికి ఇవ్వాలి? సార్ నా బిడ్డలు చిన్నపిల్లలు సార్ అంటున్నాడు. ఆ బిడ్డల కోసం ఆయన తండ్రి ఆరాట. పోలీసు ఆయన అరిచాడు, ఎవడిస్తాడా ఈ టైంలో డబ్బులు, అసలు రోడ్డు మీద వెళ్ళడానికి వీలుందా అని అరిచాడు. అట్లా అరవద్దని నేను అన్నాను. 1800 ఇట్టి 1800 ఏమన్నాయి తీసుకురా డబ్బులు అన్న. తీసుకొచ్చి ఇచ్చాడు. నీ దగ్గర 200 ఉంచుకున్న 1600 నేను తీసుకున్నాను. అడ్రస్ అంతా దాని మీద చెప్పు, దాని మీద రాయి. ఈ ఆ ఫోన్ నెంబర్ ఏమి లేదు, అడ్రస్ రాయి, ఫోన్ నెంబర్ లేవు. నేను పంపిస్తానులే డబ్బులని. ఆ డబ్బులు తీసుకున్న తర్వాత జార్జి ఉన్నాడు ఇక్కడ. నేను ఆ మధ్యాహ్నమే కారు ఏ ఊరు లేరు కదా కారు వేసుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్తే చిన్న గుడిసండి,
చిన్న గుడిసె ఆ ఇంటికి వెళ్ళాం, ఎత్తుక్కుంటా 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 వెళ్ళాం. రోడ్డు మీద ఒక్కళ్ళు లేరు. ఆ ఇంటి పరిస్థితి చూస్తే పక్క చిక్కిపోయినారు ఆ పిల్లలిద్దరు. ఆ ఇంటి పరిస్థితి చూసినప్పుడు వాళ్ళ పేదరికం, నేను అన్నాను వివరాలు అడిగిన తర్వాత చెప్తుంది, ఆయన పంపిస్తేనే సార్ మాకు, నేనేం పని చేయలేను, ఎందుకంటే ఆ అమ్మాయి కాలు పోలియో ఉంది, నేనేం చేయలేను సార్. మరి ఎట్లా పోషించబడుతున్నారంటే ఆ రేషన్ బియ్యం ఇస్తున్నారు వాటితోనే ఉన్నాయి. ఇదిగో మీ హస్బెండ్ అక్కడ ఉన్నాడు కదా, నీకు మనీ పంపించాడని నేను వాటన్నిటిని పక్కన పెట్టి నేను ఏదైతే ఇవ్వాలో ఆమెకి ఈ 2-3 నెలలకు అంత అవసరం ఇచ్చేసాను. నేను ఇచ్చి ఆమెకు ఒక మాట చెప్పాను, మీ ఆయన ఇచ్చాడు ఈ డబ్బులు, రావటం కుదరలేదు కదా. ఆమెకు ఒక్కసారి అన్ని డబ్బులు చూసేటప్పటికల్లా ఆమెకి ఎప్పుడు చూసుండదు నాకు తెలుసు. ఆ పేదవాళ్ళు, సార్ ఇవన్నీ మా ఆయన ఇచ్చాడు. అవును మీ ఆయనే, కర్ణాటకలో పనిచేసి మీ ఆయన నీకు ఇచ్చి పంపించాడు, తీసుకుంది డబ్బులు. ఆ 1600 మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాను నేను అడిగటానికి, తీసుకొచ్చి ఇచ్చేసాను మీ భార్యకి డబ్బులు అందని విషయం చెప్పాను నేను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఆ ఇద్దరు బిడ్డల కోసం ఆ పేదవాడు ఆరాటం, అర్థమవుతుందా? తండ్రి ప్రేమ లాంటిది.